నమస్తే జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ఉద్యోగుల ప్రాణాలు తీస్తోంది ఒకవైపున ముఖ్యంగా మహిళా ఉద్యోగులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు ముఖ్యమంత్రి చెప్పేది ఏంటంటే సీనియార్టీ ప్రకారంగా మేము ఈ బదిలీల ప్రక్రియని చేపడుతున్నాం కొత్త జోనల్ విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అని అంటున్నారు కానీ ఈ సీనియార్టీ చాలామంది మహిళా ఉద్యోగుల కొంప ముంచుతోంది కేవలం సీనియార్టీ మాత్రమే చూస్తున్నారు ఆ సీనియార్టీలో కూడా చాలా లోపాలు కనిపిస్తున్నాయి జిల్లాకు ఒక రకమైన గైడ్ లైన్స్ ఉన్నాయి కేవలం సీనియార్టీ చూడడం కారణంగా చాలామంది మహిళా ఉద్యోగులైతే వాళ్ళ ఇబ్బంది అంతా ఇంత కాదు చిన్న చిన్న పిల్లల్ని ఆరు ఏడు నెలల పసిపిల్లల్ని వేసుకొని ఎక్కడికో వేరే వేరే జిల్లాలకు ఏజెన్సీ ప్రాంతాలకి వెళ్లాల్సిన పరిస్థితి దాదాపు ఇరవై ఐదు వేల అప్లికేషన్లు పెడితే ఆ అప్లికేషన్లన్నింటినీ ప్రభుత్వం తిరస్కరించిన పరిస్థితి వీళ్ళు పడుతున్న బాధ అంతా ఇంత కాదు ప్రస్తుతం నేను బుద్ధ భవన్ దగ్గర ఉన్న ఇదే బుద్ధ భవన్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి గారి ఆఫీస్ ఇది ఆమెని కలవడానికి జనగామ జిల్లా నుంచి ఒక ఐదు పది మంది మహిళలు వచ్చారు వీళ్ళు నాకు వచ్చే ముందు బయలుదేరారు మా ఇష్యూని దయచేసి తీసుకెళ్ళండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి ఎవరూ మాట్లాడట్లేదు ఉద్యోగ సంఘాలు అని ఉన్నాయి అవి పనికి మాలిన సంఘాలు కేవలం కేసీఆర్కి భజన చేయడానికి ఫామ్ హౌస్లో కేసీఆర్కి కాళ్ళొత్తడానికి మాత్రమే పనికి వస్తున్నాయని మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళందరూ జనగామ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ మెహబ్బా జిల్లాలో ఎక్కడో నూట యాభై రెండు వందల కిలోమీటర్ల అవతల ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేశారు అందరికీ పిల్లలు ఉన్నారు పాపం చిన్న చిన్న పిల్లలు భర్తలు ఆ లోకల్గా పనిచేస్తున్నారు వీళ్ళు ఇదే జనగామ జిల్లాలో పుట్టి పెరిగారు కనీసం మాకు ఒక ఇరవై ముప్పై యాభై కిలోమీటర్ల పరిధిలో మాకు ఉద్యోగం వేస్తే బాగుంటుంది ఎక్కడో తీసుకుపోయి రెండు వందల నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉద్యోగం వేస్తే ఎట్లా చేయాలి ఎట్లా పోవాలని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ అప్లికేషన్లు పట్టుకొని ఇగో సునీత లక్ష్మారెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడానికి వాళ్ళు వచ్చారు చైర్పర్సన్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మూడు వందల పదిహేడు జీవో ప్రకారం ఉద్యోగులకు జిల్లా కేటాయింపులో మహిళా రిజర్వేషన్ గురించి అడుగుతున్నారు వాళ్ళు ఏం అడుగుతలేరు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు కదా అన్నింటిలో మరి కనీసం ఈ ఉద్యోగాల బదిలీల ప్రక్రియలో మా మహిళల రిజర్వేషన్ మాట ఏంటి అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా ఇవాళ మహిళలు లేకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు వీళ్ళు లేకపోతే ఈ దేశం నడిచే పరిస్థితి లేదు వీళ్ళు లేకపోతే ఈ ప్రభుత్వాలు నడిచే పరిస్థితి లేదు ఇంట్లో చూసుకోవాలి ఉద్యోగానికి వెళ్ళాలి అన్ని వ్యవహారాలు చక్కబెట్టాలి మరి ఇట్లాంటి మహిళలకి ఈ రిజర్వేషన్ ఎందుకు ఈ బదిలీల ప్రక్రియలో అమలు కాదు పోనీయండి స్థానికత పోనీయండి సీనియార్టీ ప్రకారం చేసిరో ఎట్లా చేసిరో వదిలిపెడదాం మరి మహిళా రిజర్వేషన్ అయినా కనీసం అమలు కావాలి కదా చాలా దారుణం కదా వీళ్ళు ఎట్లా ఆ పిల్లల్ని బడులకు పంపిస్తారు ఆ పిల్లల్ని ఆ కుటుంబాన్ని ఎట్లా పోషిస్తారు వీళ్ళు ఉద్యోగం మానేయాలన్నా ఇగా రెస్పాండ్ కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్లో ఉన్న మహిళా మంత్రులు కూడా స్పందించాలి ఇక ఈ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా స్పందించాలి మాట్లాడదాం వాళ్ళందరితో వాళ్ళు జనగామ నుంచి వచ్చారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ బాధ ఏందో తెలుసుకుందాం ఒక్కొక్కరు ఫస్ట్ చెప్తారు అసలు వాళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు మీ పేరండి సార్ నా పేరు రత్నమాల సార్ మీది ఎక్కడ ఇప్పుడు స్కూల్ ఎక్కడ మీది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యారు నేనే నేను ఎంపీ యూపీఎస్ సిరిపురము లింగాలగణపురం మండలం జనగామలో వర్క్ చేస్తున్నాను సార్ అయితే నేను టూ థౌజండ్ ట్వల్ డిఎస్సి జూనియర్ అన్న షాప్ అన్న నేను మహబూబాద్ నేను అందరిని అడుగుతా ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యా మహబూబాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాను సార్ బయ్యారంకి ఎన్ని కిలోమీటర్లు మీ దగ్గర నుంచి నూట యాభై కిలోమీటర్లు వస్తుంది సార్ దగ్గర దగ్గర నూట ఇరవై కిలోమీటర్ల పైన మీరు మ్యారీడ్ మ్యారీడ్ సార్ నాకు చిన్న పిల్లలు ఒక ఫోర్ ఇయర్స్ బేబీ ఫోర్త్ క్లాస్ బేబీ అసలు నా కుటుంబాన్ని నేను అసలు అక్కడ ఏ విధంగా చేరాలి అక్కడ ఏ విధంగా నేను నా వృత్తిని చేయాలి నిర్వహించాలి నాకేం అర్థం కావట్లేదు సార్ ఏం పాల్పోవట్లేదు కనీసం ఈ అలొకేషన్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే కనీసం మేము సేఫ్ అవుతాము కదా మేడంకి ఒక అపాయింట్మెంట్ ఒక పిల్లన చేద్దాము అని నేను త్రీ డేస్ నుంచి మా ఫోన్ చేసి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను సార్ ఈరోజు అది కూడా నిన్న ఈ నైట్ తెలిసింది సార్ మాకు లేకపోతే ఇంకా ఎక్కువ గ్యాదర్ అవుదాం మేము సరే వెళ్దాము మనది ఒకసారి నినదిద్దాము ఈ విధంగానే ఏజెన్సీ ఇప్పుడు నేను పడింది ఏజెన్సీ ఏరియా సార్ ఇరవై కిలోమీటర్లు సార్ మిరియాల పెంట బయ్యారం దాన్ని కూడా యూపీఎస్ అని చూపించారు సార్ వాళ్ళు పిఎస్ చేస్తారు దాంట్లో పోస్టులను తీసేసి పిఎస్ చేశారు నేను యూపీఎస్ కదా మనం వెళ్తుంది ఒక అడవి రాజ్యం వెళ్తున్నాము కనీసం అక్కడ నలుగురు ఐదుగురు నాకు తోడుకుంటారు ఏదన్నా ఆటో పట్టుకొని వెళ్ళొచ్చు అన్న ఆశతో యూపీఎస్ అని పెడితే ఏ నామ్స్ ప్రకారం చేస్తున్నారు తెలియదు దాన్ని పిఎస్ చేశారు ఇప్పుడు అక్కడ హెచ్ఎం పోస్ట్ ఇస్తారు ఇద్దరి మీ మనం చెప్తున్నారు అక్కడికి ఒక ఇరవై కిలోమీటర్ల నుండి సార్ ఆటో లేదు బస్సు సౌకర్యం లేదు బండ్ల మీదనే వెళ్ళాలట ఆడవాళ్ళము ఆ అడవి ప్రాంతాలలో ఏజెన్సీ ఏరియాలలో ఏ విధంగా వర్క్ చేస్తాం సార్ మాకు భద్రత అయింది ఇవన్నీ దయచేసి మీరు ఆలోచించాలి సో మీరు మీ ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ ఉండడానికి అవకాశం లేదా అవకాశం లేదు సార్ నా భర్త హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు సార్ ప్రైవేట్ ఎంప్లాయీ తను నా కోసం మేము యాక్చువల్గా హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళం నాకు జనగామలో జాబ్ వచ్చిన పాపమే సార్ అది నాకు జన జాబ్ వచ్చిన పాపాన మా వారు జనగామకి వచ్చి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు ఇప్పుడు ఏంట్రా అంటే మా మా బాధ పడింది అసలు ఆయన ఉనికి అస్తిత్వం అనేది ఇంకా అగమవుతుంది మా పిల్లలకి కూడా సార్ ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఫస్ట్ టు సెవెంత్ లోకల్ అంటున్నారు వాళ్ళ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది మాకు కూడా మావయ్య ఉన్నారు చిన్న కొడకన్నలో ఉంటారు మా మావయ్య ఆయన కూడా ఎనభై ఏళ్ళ వయసున్న వ్యక్తి ఇప్పుడు ఆయనని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఏ అడవి రాజ్యాన్ని ఉంచాలి వాళ్ళకేం వాళ్ళకి మేము ఏ విధంగా చూసుకోవాలి ఏమీ అర్థం కావట్లేదు ఏమీ పాలు పోవట్లేదు అసలు ఆలోచన వస్తే సార్ బాధగా అవుతుంది సార్ మాకు మీ ఇంట్లో ఎలాంటి డిస్కషన్ జరుగుతున్నాయి ఏం చేయాలి ఎట్లా చేద్దామని ఎందుకంటే ఆల్రెడీ రిపోర్టింగ్ చేసే టైం వచ్చినట్టుంది కదా అవును సార్ రిపోర్టింగ్లో కూడా మాకు ఎక్కువ వ్యవధి ఇవ్వలేదు ఎక్కువ సమయం కూడా ఇవ్వలేదు రాత్రికి రాత్రే ఈరోజు మెసేజ్ వస్తుంది సాయంత్రం మేము స్పందించాలి ఈ రోజు నైట్ మెసేజ్ వస్తుంది ఆ నైట్ మేము ఆప్షన్స్ ఇవ్వాలి ఇష్టానికి మెసేజెస్ మాకు వచ్చే మెసేజెస్ వచ్చేస్తూనే ఉంటాయి బట్ మా స్పందనలు వినే నాదు లేడక్కడ సార్ ఇది ఒకటి అందరూ గమనించాలి టూ థౌజండ్ సిక్స్ డిఎస్సి నుంచి ఇది జరుగుతుంది సార్ టూ థౌజండ్ సిక్స్ డిఎస్సి హాఫ్ ఆఫ్ ద పీపుల్ నుంచి సఫర్ అవుతున్నారు టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ సెవెంటీన్ మొత్తంగా సార్ టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ పోస్టులు సార్ జంబో డిఎస్సి టూ థౌజండ్స్ ట్వెల్వ్ సార్ ట్వంటీ థౌజండ్ పైన పోస్టులు టూ థౌజండ్ సెవెంటీన్ సార్ వాళ్ళు కూడా టెన్ థౌజండ్ నియర్లీ ఒక ఎయిటీ నైంటీ థౌజండ్ పీపుల్ మేము సఫర్ అవుతున్నాం మా స్థానిక జిల్లాలను మా మొత్తం అన్ని కోల్పోయి మేము వేరే బార్డర్ జిల్లాలలో ఏజెన్సీ జిల్లాలలో బార్డర్ జిల్లాలలో వెళ్ళి సఫర్ కావాల్సి వస్తుంది లెక్కలు మాత్రం తప్పుగా చూపిస్తున్నారు మీరు ఎక్కడెక్కడ నేను కొడకండ్ల వండల్లో చేసేదాన్ని మహబూబాద్ చిన్నగూడూరు వండల్లో ఇప్పుడు అలాట్ అయినాను సార్ నాకు ఇద్దరు చిన్న పాపలు ఫోర్ ఇయర్స్ ఒక అమ్మాయి థర్డ్ క్లాస్ చదివే అమ్మాయి ఒకరు మా సర్కి సిద్దిపేట మా సార్ వర్క్ చేసేది ఇప్పుడు నేను వెళ్ళాలంటే మా పాపని చిన్న పాపని నేను తీసుకొని మా పెద్ద పాపని సార్కి అప్పజెప్పి వెళ్ళాల్సిన పరిస్థితి అది మా లోకాలిటీ కాదు ఇది మా లొకాలిటీ కాదు కనీసం మా తల్లిదండ్రులు వచ్చే పరిస్థితి ఉండదు అక్కడ మేము వెళ్ళి మేమే వన్ మ్యాన్ ఒక ఒకరి యుద్ధం చేయాల్సి చేయాల్సిన పరిస్థితి మేము అక్కడ రూమ్ తీసుకొని ఉండాలన్నా మాకు తెలిసిన పరిస్థితి తెలిసిన ఏరియా కూడా కాదు అక్కడ సెక్యూరి సెక్యూరిటీ ఎలా ఏంటిది అనేది ఇప్పుడు అగమ్య గోచరంగా ఉంది నేను వన్ ట్వంటీ కిలోమీటర్స్ ఒకవేళ వేరే అనుకుంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వన్ ట్వంటీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ చేద్దాం అనుకోండి వెహికల్ హైర్ చేసుకొని ఆ హైర్ ఆ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా జరిగితే మా పిల్లల గురించి కానీ మా తల్లిదండ్రుల గురించి కానీ మా మీద ఆధారపడిన వ్యక్తులకు ఎవరు ఇంత దూరం మా లొకాలిటీని తీసుకో మా తీసుకోవాలి మీ మీ సంఘాలు కానీ మీ ఎవరిని మీరు రిక్వెస్ట్ చేసి అడిగే ప్రయత్నం చేయలేదా అందరు లోక ఆ సంఘాలే వీళ్ళకి ఇలాంటి ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు ఆ సంఘాలే మా వెనక లేవు ఇప్పుడు ఎవరి బాగుగోగులు వాళ్ళు చూసుకుంటున్నారు మా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు ఇంత ఉంది మేడం అని చెప్పినట్టు మాకు లొకాలిటీ ఇవ్వలేదు సరే జూనియర్ జూనియర్ అయినా పాపానికి మేము ఎక్కడికో వెళ్తున్నాం సార్ మాకు కనీసం కొన్ని ఇయర్స్ తర్వాత అయినా ఇక్కడికి వచ్చే పరిస్థితి కల్పిస్తారా అనేది కూడా గమ్య గోచరంగా మీరు అక్కడే స్థానిక స్థానికులు అయిపోతారా మా పుట్టిన ఊరును పుట్టిన తల్లిని వదిలేసి వెళ్లాల్సిన పరిస్థితి ఇప్పుడు మా పిల్లల్ని కూడా ఎక్కడ వదిలేయాలి మాకు మాకు మా పిల్లలకు కూడా దూరాన్ని పెంచిండ్రు మా పేరెంట్స్కే కాకుండా మా పేరెంట్స్ అంటే ఇంకొక ఇంకొక బాబో ఇంకొక కూతురు ఉంటుంది సార్ మా పిల్లలకి ఎవరు ఉంటారు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అంతేకాకుండా చాలామంది మా ఫ్రెండ్స్ భర్తలు కానీ ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉద్యోగాన్ని కోల్పోయి మాతో రావాల్సిన పరిస్థితి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కోల్ కోల్పోతున్నామని కొందరు ఫీల్ అవుతున్నారు అది ఇది చాలా బాధాకరంగా ఉన్న విషయము ఓకే మీ మీరు మీ పేరమ్మా నా పేరు జి మమత అండి ఎక్కడి నుంచి మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు నేను జనగాం జిల్లా నుండి సిద్దిపేట సిద్దిపేట దగ్గరలో ఉన్న బెజ్జంకి మండల్ వడ్లూరు బేగంపేట అనే విలేజ్కి నేను ట్రాన్స్ఫర్ అయ్యానండి సో యాక్చువల్గా నాకు రెండు వేల పన్నెండు డిఎస్సిలో మా పోస్టులు చాలా తక్కువ వేశారండి అప్పుడు వేసిన దగ్గర నేను దేవాదుల ప్రాజెక్ట్ దగ్గర ముప్పనపల్లి అనే విలేజ్లో చేశాను అది నాకు హైదరాబాద్ నుండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ సార్ మా సార్ ఆఫీస్ అంటే ప్రైవేట్ ఎంప్లాయ్ హైదరాబాద్లో చేస్తారు సో అక్కడ నాకు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం అయినా కూడా నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వచ్చి అయినా కూడా నేను చాలా సంతోషంగా చేశాను సార్ ఎందుకు అంటే నా జనగాం జిల్లా నాకు వరంగల్లో ఉన్నప్పుడు నాకు లొకాలిటీగా ఉంది ఎప్పుడైనా నేను ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ స్థిరపడతాను అనే ఉద్దేశంతో నేను సంతోషంగా మూడు సంవత్సరాలు చేసి వచ్చాను సార్ అంత దేవాదుల ప్రాజెక్ట్ దగ్గరైనా కూడా అడవుల్లో ఛత్తీస్గఢ్ బార్డర్ అయినా చేశాను సో ఇప్పుడు ఈ తెచ్చిన ఈ త్రీ సెవెంటీన్ వల్ల ఎక్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే జిల్లాలు దాటి జిల్లాల దూరం విసిరేసి మమ్మల్ని అక్కడే అరవై సంవత్సరాలు మా టిల్ రిటైర్మెంట్ వరకు అక్కడ వర్క్ చేయాలనేది చాలా అసలు మేము జీర్ణించుకోలేని విషయం అండి సో మరి మా కోసం మా ఫ్యామిలీలు రాలేవు సార్ మా సార్ ప్రైవేట్ ఇంప్లా ఇద్దరం చేస్తే కానీ ఈ రోజులలో పిల్లల భవిష్యత్తు మనకు కనిపించని వ్యవస్థ ఉంది ఇప్పుడు సో అలాంటప్పుడు నా కోసం మా సార్ని నేను జాబ్ బంద్ చేసి రమ్మని చెప్పలేను వాళ్ళ విద్యా వ్యవస్థ ఆల్రెడీ మధ్యలో ఉంది సో ఆ విద్యాభ్యాసాన్ని వదిలేసి మేము నాకు సిద్దిపేట అలాట్ అయింది సార్ అది నియర్ బై కరీంనగర్ డిస్టిక్లో పాతక మండలిలో అయినటువంటి బెజ్జంకిలో నాకు అలాట్ చేశారు సో అలాంటి పరిస్థితుల్లో నేను సిద్దిపేటలో ఉండలేను సిద్దిపేట నుండి నలభై ఏడు కిలోమీటర్లు కరీంనగర్కి ఇరవై కిలోమీటర్ సార్ అంటే నాకు రెండు జిల్లాలు దాటి పోస్టింగ్ ఇచ్చినట్టు సార్ నేను ఒక జిల్లా దాటడానికి నా సొంత స్థానికత కోల్పోతున్నా అనే బాధలో ఉంటే రెండో జిల్లా దగ్గరలో వేశారు ఇక్కడ అన్య ఏంటంటే సార్ జనగాం జిల్లాకి నాలుగు మండలాలు సిద్దిపేటలో కలిసాయి సార్ మా బయోసైన్స్ దాంట్లో నాలుగు మండలాల్లో ఇవ్వాల్సిన పన్నెండు క్లియర్ వేకెన్సీలు ఉన్నాయి మేము పన్నెండు మంది వెళ్ళాము అక్కడ నలుగురు లేసారు సార్ ఆ వేకెన్సీలు ఒకటి కూడా చూపించకుండా అన్ని కరీంనగర్ బార్డర్లో అక్కడ పద్నాలుగు మంది సిద్ధిపేట అయితే ఇరవై నాలుగు ఖాళీలు చూపించారు సార్ సో అలా మాకు చాలా నష్టం ఏ బేసిస్లో ఇది బదిలీలు చేపడుతున్నారు అసలు సీనియార్టీ అంటున్నారు కొన్ని కొన్నిట్లో సీనియార్టీ కూడా కనిపించట్లేదు కనిపించట్లేదు అందులో కూడా ఎవరైతే పలుకుబడి ఉందో సంఘాల్లో ఉన్నారో వాళ్ళు కూడా నడిపించుకుంటున్నారు సార్ అవంతా గందరగోళంగా నడుస్తుంది అట్లీస్ట్ ఈ జీవోను ఖచ్చితంగా అర్ధైనా చేయాలి లేదంటే మొదటి నుండి స్థానికత ఆధారంగా తీసుకొని చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం సార్ ఎస్పెషల్లీ మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు నమస్తే తెలంగాణ వాళ్ళు పేపర్లో రాశారు అంటే ముఖ్యమంత్రి మాటలే ఆ పేపర్లో వచ్చిందంటే ఈ బదిలీలు ప్రమోషన్ల విషయంలో స్థానికత అన్న అంశమే ఉండదు అని అంటారు అది అలా లేకపోతే మేము తెచ్చుకున్న ఉద్యోగానికి విలువ ఉంది సార్ మేము మారుమూల గ్రామ అభివృద్ధి చేయాలి అంటున్నారు మేము చేస్తాం సార్ ఎక్కడైనా చేస్తాము బట్ మా స్థానికత మాకు ఉండాలి కదా సార్ మేము ఇప్పుడు వెళ్ళి ఎక్కడ చేసి రమ్మన్నా వస్తాము ఇప్పుడు అదే పోస్ట్లో ఇప్పుడు మేము జనగాం జిల్లాలో అందరం వెళ్ళిపోయాం సార్ వేరే వాళ్ళైనా అక్కడికి వచ్చారు నిండిపోయింది వరంగల్ హన్మకొండ జనగాం మొత్తం నిండిపోయాయి సీనియర్లతో మళ్ళీ మేము రావడానికి మాకు ఛాన్స్ లేకుండా మళ్ళీ నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ సో అక్కడికి వచ్చిన తర్వాత అయినా కూడా మేము అక్కడ నుండి మళ్ళీ రావడానికి మాకు వేకెన్సీ ఉండవు కొత్తగా మళ్ళీ డిఎస్సి వేస్తారు అది అంటున్నారు అలా వేసినా కూడా నిరుద్యోగులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది సార్ ఉన్న జిల్లాలోనే ఇప్పుడు భూపాలపల్లి ములుగు లాంటి అక్కడ ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వేశారు సో అక్కడ చదువుకున్న అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అక్కడ ఎంప్లాయ్మెంట్ కోల్పోతుంది ఈ మెయిన్ ఏదైతే సిటీస్ లాగా ఉన్నాయో హన్మకొండ వరంగల్ లాంటి రంగారెడ్డి అలాంటివన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి సార్ సీనియర్లు మొత్తం సెటిల్ అయ్యారు నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాల వరకు వాళ్ళు అక్కడ కదలరు సో ఎక్కడ రిటైర్మెంట్ అయినా కూడా ఆ పోస్ట్ని స్కూల్లే క్లోజ్ చేయించే ఉద్దేశంగా గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే మొత్తం భ్రష్టు పట్టిచ్చేస్తున్నారు సార్ ఏమైనా అంటే అన్ని కులాల పేరుతో మనకు గురుకులాలన్నీ మోడల్ స్కూల్ అన్ని అన్నీ తీసుకొచ్చారు ఇప్పటికే మన ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా కొలాబ్స్ అయ్యే పరిస్థితి వచ్చింది సో ఈ వ్యవస్థతో ఇంకా కూడా చాలా మరి నాశనం చేస్తున్నారు స్కూల్ మేము సెవెన్ మెంబర్స్ ఉన్నాం సార్ విద్యార్థులు విద్యార్థులు ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు సార్ సో అక్కడ ఆల్రెడీ మా పక్కనే టూ కిలోమీటర్స్ పరిధిలో మాకు మోడల్ స్కూల్ ఉంది తర్వాత ఆ కొడకండ్ల మండల్లో రెసిడెన్షియల్ స్కూల్ ఉంది హై స్కూల్ ఉంది అక్కడ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు స్ట్రెంత్ ఉంది సార్ ఆ మోడల్ స్కూల్ పెట్టిన ఎఫెక్ట్ తోటి రెండు వందల ఉన్న మా స్కూల్ స్ట్రెంత్ ఇయర్ ఇయర్ తగ్గుతూ అట్లీస్ట్ ఫార్టీ వర్క్ కూడా వచ్చింది సార్ సో అలా చాలా కొలాబ్స్ అవుతున్నాయి సార్ అన్ని స్కూల్స్ పెట్టి లేదంటే మమ్మల్ని వాటిలోనైనా రిక్రూట్ చేసినా అయిపోయే సార్ ఇలా తీసుకెళ్ళి బార్డర్లో ఎక్కడ పడితే అక్కడ పడేసి మీరు రిటైర్మెంట్ అయ్యేదాకా ఇరవై నుండి ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్న వాళ్ళు ఉన్నాం సార్ నాకు ఇరవై ట్వంటీ సిక్స్ ఇయర్స్ సర్వీస్ ఉంది సార్ అక్కడికి వెళ్ళి నేను ఎలా పని చేయగలను సార్ ఎక్కడైనా వర్క్ చేస్తాం మేము టీచర్గా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే హక్కు మాకు ఉంది సార్ ఎక్కడైనా అదే పిల్లలు మాకేం వీళ్ళు చుట్టాలు కాదు వాళ్ళు పరాయి కాదు ఎక్కడైనా చేయగలుగుతాం కాకపోతే ఫ్యామిలీ కూడా ఉండాలి లొకాలిటీ పోతుంది మా ఫ్యామిలీని మేము దూరం చేసుకుంటాం వన్స్ మాకు జీతం ఇచ్చినందుకు మేము రుణపడి వాళ్ళకి పని చేస్తాం సార్ కానీ మా ఫ్యామిలీని చూసుకునే బాధ్యత కూడా మా మీద ఉంటుంది సార్ మేము రెండు సవరించుకోవాలి ఎస్పెషల్లీ లేడీస్ కాబట్టి ఈ జీవోలో ఎస్సీ ఎస్టీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు సో మాకు మరి రిజర్వేషన్ పరంగా థర్టీ త్రీ గవర్నమెంట్ మనకు మనకు రాజ్యాంగంలోనే రాసింది వాటికి ఇచ్చినట్టుగా మరి మా మహిళా ఉపాధ్యాయులకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటూ మేము ఈరోజు మీకు ఇవ్వడానికి మేడం గారికి ఇవ్వడానికి మీరు మీరెక్కడండి జనగన మీరెక్కడికి మా అబ్బాదు మరిపడా మండలా అండి నియరెస్ట్ సూర్యాపేట నాకు వన్ వన్ ట్వంటీ వస్తుంది సార్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ నేను వెళ్ళాలంటే నాలుగు బస్సులు మారాలి నేను వెళ్ళాలి అంటే నేను ఫైవ్ థర్టీకో సిక్స్ ఓ క్లాక్ వెళ్ళాలి సార్ నాకు వన్ ఇయర్ బాబు త్రీ ఇయర్స్ పాప బు త్రియాస్ పాప నేను ఇప్పుడు జనగాం జిల్లాలో యాభై కిలోమీటర్ల లోపు చేస్తున్నాను నేను నా కొడుకుని తీసుకొని వెళ్ళి మా అమ్మ దగ్గర వదిలేసి నేను ఉద్యోగం చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు నన్ను అంత దూరం తీసుకొని వెళ్తే నాకు అక్కడికి వచ్చే వాళ్ళు ఉండరు నా పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఉండరు మా సారేమో కాంట్రాక్ట్ బేసిస్లో జనగాం జిల్లాలో చేస్తున్నారు సార్ తను తను వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక్కడే తను వాళ్ళని వదిలేసి నా దగ్గరికి రాలేడు అట్లానే నేను పిల్లల్ని తీసుకుపోయి ఒక సేఫ్టీ లేని ప్లేస్లో నేను ఉండలేను వాళ్ళకు ఏ ఆరోగ్యపరమైన ఏదైనా సమస్యలు రావచ్చు రాత్రిపూట అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు సార్ నా పిల్లలల్లో ఇంకెవరి నా పిల్లల పరంగా నా ఫ్యామిలీ పరంగా ఎవరికన్నా ఏమన్నా అయినా కూడా ఎవరు బాధ్యత వహిస్తారు ఇప్పుడు అలోకేషన్ అలోకేషన్ అనేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తున్నారు సార్ ఇంటీరియర్ ప్లేస్లో అక్కడికి వెళ్ళినాక మాకు ఏదన్నా అయితే ఎవరు బాధ్యత ఒక లేడీస్గా వెళ్ళి అప్రోచ్ అయ్యారండి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు మహిళా చైర్పర్సన్ వరకు వచ్చారు ఎవరెవరి అయ్యాం సార్ యూనియన్ వాళ్ళని అప్రోచ్ అయ్యాము అందులో జరిగిన మా అభ్యర్థికి ఓ వరకు తీసుకెళ్లాము నేను అప్పీల్ కూడా చేసుకున్నాను సార్ నా స్థానికత నాకు కావాలి అనేసి నేను అప్పీల్ చేసుకుంటే రిసీవ్డ్ రిసీవ్డ్ ఇచ్చారు సార్ దాని మీద స్టాంప్ వేయకుండా ఇచ్చారు ఆ అప్పీల్స్ నిన్న నేను మామూలుగా కన్సిడర్ చేస్తున్నామనే లేదు కాంట్రాక్ట్ బేసిస్ వాళ్ళకి లేదు సార్ అట్లా అని తన ఉద్యోగం వదిలేసుకొని నా మీద డిపెండ్ అవ్వలేదు తన పేరెంట్స్కి దూరంగా ఉండలేడు అట్లా అని నాతో రాలేడు నా పిల్లలు నాకు ఇంకా థర్టీ వన్ ఇయర్స్ సర్వీస్ ఉంది సార్ నేను నా పిల్లల్ని తీసుకువెళ్ళి మా అబ్బాద్లో నేను చదివించుకున్నా కూడా స్థానికత అనేది వాళ్ళకి మా అబ్బాద్ అయిపోద్ది జనగాం అనేది వాళ్ళ నానమ్మ తాతయ్య స్థానికత అనేది ఎక్కడొస్తాయి సార్ వాళ్ళకి ఇదంతా బాధలు మేము అనుభవిస్తున్నాం సార్ ఎవరి దగ్గర నేను అప్పీల్ పెట్టుకుంటే సార్ నిన్న మెసేజ్లో చూశాను స్థానికత అనే కోరుకునే వాళ్ళ అప్పీల్స్ అన్ని పక్కకు పడేసారట అంటే స్థానికత ఉండదా సార్ ఉండద్దా మేము పుట్టినాం పెరిగినాము చదువుకున్నాం నైన్ ఇయర్స్ సర్వీస్ మేము జనగంలోనే చేసుకున్నాం దానికి దేనికి కూడా లేదు సార్ ఓన్లీ సీనియార్టీ 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 సార్ ఎవరు మాట్లాడతలేరు ఎందుకంటే మీరు ఇంత పోరాటం చేస్తున్నారు బయట కూడా జరిగేటివి జరుగుతున్నాయి సార్ డివో ముట్టలు జరుగుతున్నాయి మేము కూడా మొన్న రెండు మూడు రోజులు ధర్నాలు మీరు చేస్తున్నారు కానీ ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు గవర్నమెంట్ నుంచి అసలు అసలు సీనియర్స్ అంతా మంచి పొజిషన్ లో ఉన్నారు సార్ వాళ్ళే సంఘ నాయకులు అంతా మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మాకు ఎవరు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరు సార్ ఇలాంటి జూనియర్లు బాధపడుకుంటూ ఇంత దూరం మేము ఇవాళ వచ్చినాము స్కూల్కి వెళ్ళకుండా స్కూల్ సీఎల్స్ పెట్టుకొని మేము ఈరోజు ఇక్కడి వరకు వచ్చి మా బాధను చెప్పుకుంటున్నామంటే మాకు అక్కడ ఎక్కడ నుండి సపోర్ట్ లేదు సార్ ఏ సంఘ నాయకులను అడిగినా కూడా వాళ్ళ ఎవరికి వాళ్ళే చూసుకుంటున్నారు మేము ఎక్కడికన్నా డిస్టిక్లో అలొకేషన్లో వెళ్ళిపోతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి మంచి ప్లేస్లలో వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ వాళ్ళే చూసుకుంటున్నారు సార్ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ ఎవరు ఏం లేదు సార్ దాదాపు మాకు డిసెంబర్ నైన్త్కు తెలిస్తే సార్ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము ఏ ఇంట్లో కానీ మా టీచర్స్ ఇండ్లలో ఎవరు ఎవ్వరు సంతోషంగా లేం సార్ మాతో పాటు మా భర్తలు వాళ్ళకు కూడా నిద్ర లేకుండా మధ్యరాత్రి స్వాతంత్రం వచ్చినట్టు మధ్యరాత్రి మేము సేల్ పెడుతున్నారు సార్ మీకు ఈ డిస్టిక్ అలాట్ అయ్యింది మీకు ఈ విలేజ్ అలాట్ అయింది అప్పటి నుండి నిద్ర పడుతుంది సార్ మేము అంటే యాభై కిలోమీటర్స్ లోపల చేసుకునే వాళ్ళకి నూట ఇరవై కిలోమీటర్స్ చేసుకోవాలంటే నిద్ర పడుతుంది సార్ పిల్లల గురించి ఆలోచిస్తే అట్లా లేనిపోని రోగాలను కూడా మేము తెచ్చుకుంటున్నాం సార్ లో బీపీ హై బీపీ తినకుండా ఉండడము పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం ఇవన్నీ మేము సమస్యలు ఎదుర్కొంటున్నాం సార్ మా సమస్యలని ఇక్కడ వివరించుకుందామని ఇంత దూరం వచ్చాం సార్ మేము ఎక్కడండి జనగామే జనగా ట్రాన్స్ఫర్ మా అబ్బాదండి బయ్యారం మా బయ్యారం మండలికి అలాట్ అయ్యానండి మీ మీ దగ్గర నుంచి దాదాపు నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి నేను కులకల్ల మండలంలో త్రీ లో చేస్తూ ఉంటాను మా వచ్చేసి అంటే మా స్థానికత జనగామ మమ్మల్ని తీసుకెళ్లి మా అబ్బాద్లో అలాట్ చేశారు మా భర్త చిన్న షాప్ పెట్టుకొని జనగామలో సెటిల్ అయ్యారు నా కోసం నా పిల్లల కోసం నా భర్త తన పనిని వదిలేసుకొని తను రావడానికి సిద్ధంగా ఉన్నా నేను వరంగల్ జిల్లాలో ఒకటో తరగతి నుండి పదవ తరగతి చదివాను అది నా స్థానికత కాకుండా పోయింది నేను పుట్టి పెరిగిన వరంగల్ నా స్థానికత కాకుండా పోయింది నేను పెళ్లి చేసుకుని వచ్చిన నా భర్త దగ్గర నా ఊరు స్థానికత లేకుండా పోయింది రేపు నా పిల్లలు ఒకటో తర్వాత నుంచి పదో తరగతి వరకు మా బాధలో చదివినా స్థానికత ఇస్తారని గ్యారంటీ ఏముంది సార్ ఎందుకు ఏడుస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మీరు పది మందికి చదువు చెప్పే మీల్లో కన్నీళ్ళు చాలా బాధకరం బాధాకరంగా సార్ ఇక్కడ మారుమూల గ్రామాల్లో ఒక ఆడపిల్లని చదవడం ఎంత కష్టం మీకు తెలుసు సార్ ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం ఒక అమ్మాయి చదువుకొని బయటకు వచ్చిందంటే ఎంత స్వాతంత్రం వాళ్ళ పేరెంట్స్ ఇస్తారు ఎంత నమ్మకంతో చదివిస్తారు ఇవాళ మాకు మా మేము మా పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం సార్ మేమే ఇంత దూరం వెళ్ళి చేయాలంటే ఎలా చేయాలి చేస్తే మాకు వచ్చే న్యాయం ఏంది ఎవరు నేను అడిగినా కూడా సార్ మాకే తెలియదు మాకే తెలియదు మాకే తెలియదు మాకు ఒక ఆప్షన్ ఫామ్ ఇవ్వడానికి తిరిగి ప్రయాణం చేసింది వెళ్ళిన తర్వాత ఆప్షన్ ఫామ్ రాస్తుంటే సార్ అవసరం లేదు ఇవ్వద్దు అన్నారు సార్ అవసరం లేదు మీకు ఒక తెల్లారు కదా మరి తెల్లారు ఇరవై మూడో తారీఖు యాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుందంటే మేము వెళ్ళిపోయాం సార్ మాతో ఉన్నకు ఒకసారి మేము ఒకసారిని తీసుకెళ్లి నలుగుర ఆడవాళ్ళం లేడీ టీచర్స్ని సార్ వెహికల్లో వెళ్తే మళ్ళీ రిటర్న్ వస్తుంటే మాకు ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్కి మాకు ఇంటిమేషన్ చేశారు సార్ అది కూడా వాట్సాప్లోనే ఇండివిజువల్ మెసేజెస్ ఏం లేవు సార్ వాట్సాప్లో చేస్తే అది చూసుకొని మళ్ళీ మాకు ఆ సార్ ఉన్నారు కాబట్టి తెలుసుకొని లేదు లేదు ఖచ్చితంగా ఎనిమిది గంటల వరకు ఇవ్వాలట రాత్రి అని అంటే వెళ్ళాం సార్ వెళ్ళి ఆప్షన్ ఫామ్ ఇవ్వడానికి సార్ రాత్రి అయింది సార్ మళ్ళీ మేము ఇంటికి వచ్చేసరికి మాతో ఒక మగ ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి ఒకసారి తోడు ఉన్నారు కాబట్టి మేము ఉండగలిం మేము ఒక వెహికల్లో వచ్చాము కాబట్టి తిరిగి వెంటనే ఇవ్వగలిగినాం అదే లేకపోతే ఒక ఆర్టీసీ బస్సు అయ్యి ఉంటే మేము వెళ్ళడానికి రావడానికి మాకు దారివరు మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా సార్ మేము వెళ్ళడం రావడం అనేది ఎంత అనివార్యం అవుతుంది ఈ రోజుల్లో అటువంటి మమ్మల్ని యాభై అరవై కిలోమీటర్లు చేసుకోకుండా నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో వేస్తే వేయండి సార్ రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేము చేస్తాం కాదనం కానీ స్థానికతను కోల్పోయి మీరు గా అక్కడ చేయాలంటే నాకు ముప్పై సంవత్సరాలు సార్ మేము ముప్పై ఒక సంవత్సరాలు అక్కడ చేస్తే అక్కడ ఉన్న నిరుద్యోగం నేను రోజు చూస్తూ నీ అన్నం ఎట్లా తినాలి తన కడుపు కొట్టే కదా నేను తినేది ఆ నిరుద్యోగులకు మీరు ఒక డిఎస్సీ వేసి వాళ్ళని అక్కడ నుంచి మమ్మల్ని స్థానికత చూసి వేయండి సార్ మేము కాదనట్లేదు మమ్మల్ని చూసి కేసీఆర్ గారు దయచేసి మమ్మల్ని మా ఆకృతిని అర్థం చేసుకొని మాకు స్థానికతను కల్పించండి కోరుకుంటున్నాం సార్ మీరు ఎక్కడమ్మ మీరు జనగా ట్రాన్స్ఫర్ అయ్యారు నేను మహబాద్ జిల్లా సార్ మైబ్బాదే సార్ నెల్లకూ నెల్లికుదురు మండలి సార్ అన్నది నెండు నెల్లికుదురు మండలి ట్రాన్స్ఫర్ అయింది సార్ నేను రామ్వరం హై స్కూల్లో పనిచేస్తున్నాను నేను కూడా పుట్టి పెరిగి అత్తగారు తల్లిదండ్రి అందరు అక్కడే సార్ జనగాం డిస్ట్రిక్ట్ నాకు జ ఇప్పుడు ఎట్లా మాట్లాడాలనేది కూడా అర్థమవుతలేదు సార్ అందరు వదిలేసి పోయి అంత దూరం జర్నీ చేయాలన్నా కూడా మా సార్కి రైస్ మిల్ సార్ ఆయన వదిలేసి మా సార్ కూడా ఒక్కడే సార్ తల్లిదండ్రులు ఉన్నారు నాకు ఇద్దరు చిన్న పిల్లలు సార్ ఒకరు ఫోర్త్ చదువుతున్నారు ఒకరు థర్డ్ చదువుతున్నారు వాళ్ళని వదిలేసి ఎట్లా ఉండాలి ఆయన ఆయనే ఎట్లా చేసుకుంటాడు ఒక సింగిల్ అయితే కాదు కదా సార్ ఈ రోజులలో వాళ్ళని పట్టించుకోవాలి నాకు మా మదర్ కూడా సింగిలే సార్ మా ఫాదర్ లేడు ఆమెను కూడా చూసుకోవాలి సార్ నేను ఎన్ని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ జిల్లాలో చాలా మంది ఉన్నారు సార్ వీళ్ళు కౌంటు రాంగ్ పాస్ చేస్తున్నారు సార్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ డిఎస్సే మెగా డిఎస్సీ అని యాభై వేల పోస్టులు వేసారు సార్ ఈ టూ థౌజండ్ ట్వెల్వ్ డిఎస్సీ ఒక్కడ తీసుకున్నా కానీ టూ థౌసండ్ ట్వెల్వ్ డిఎసీ ఏ ఒక్క లోకల్ క్యాడర్లో ఏ ఒక్క లోకల్ వాళ్ళు లేరు సార్ అట్లా సిక్స్ నుండి బలైపోయారు సార్ ఈ ట్రాన్స్ఫర్కి మీరే కౌంట్ చేసుకోండి సార్ ఇప్పుడు సిక్స్ నుండి అంటే ఫిఫ్టీ థౌజండ్ పోస్ట్లు టూ థౌజండ్ ట్వెల్వ్ డిఏసీలో ఉంటే మిగతా సిక్స్ ఎయిట్ సెవెంటీన్ డిఏసిలో ఎంతమంది ఉంటారు ఈ జూనియర్లు అన్న నెపంతో వీళ్ళ ఉనికిని కోల్పోయారు సార్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు లోకాలిటీ మాకు ఇచ్చేయండి సార్ మేము మా లొకాలిటీ సార్ మాకు జిల్లాలో అయినందుకు సంతోషమైంది సార్ ఫస్ట్లో ఇప్పుడు జిల్లాలు ఎందుకైనా ఈ రాష్ట్రం ఎందుకు విడిపోయింది అన్న బాధ అవుతుంది సార్ ఎందుకంటే ట్రాన్స్ఫర్లు అవ్వడం వల్ల మేము చిన్న ఏరియాలో తిరగగలుగుతాము అన్న భరోసా వచ్చింది సార్ అప్పుడు జిల్లాలకు ఏర్పడ్డప్పుడు మేము ఈ జనగాం జిల్లా ఈ పరిధిలోనే తిరుగుతాము ట్రాన్స్ఫర్లైనా ఈ ఈ జనగాం మారుమూలలో తిరుగుతాము అన్న సంతోషమైంది సార్ ఇప్పుడు తీసుకుపోయి ఎక్కడో పడేస్తే మేము ఎట్లా చేయగలుగుతాం సార్ మా ఫ్యామిలీని వదిలిపెట్టి బ్లడ్ రిలేషన్ వదిలిపెట్టి ఎవరు వచ్చే వాళ్ళు ఉండరు పోయే వాళ్ళు ఉండరు నా అనుకునే వాళ్ళు ఉండరు ఎట్లా ఉండాలి సార్ సో ఇది పరిస్థితి ఇట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు దాదాపు లక్ష మంది జూనియర్ టీచర్లు వీళ్ళందరూ ఐదు పది సంవత్సరాలు ఐదేళ్ల లోపు ఉన్న వాళ్ళ పరిస్థితి ఇది స్థానికత ఆధారంగా బేస్ చేసుకోకుండా బదిలీలు చేపట్టడం ద్వారా వీళ్ళు పడుతున్న ఇబ్బంది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి ఏడుస్తున్నారు టీచర్లు మహిళా టీచర్లు ఏడుస్తున్నారు ఆడవాళ్ళ ఏడుపు మీకు తగిలిందంటే పరిస్థితి చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఎంతమందితో గోక్కుంటారు ప్రతిపక్ష నాయకులతోని గోక్కుంటిది ఆ టీ టీచర్లతోని ఉద్యోగస్తులతోని చివరికి మహిళా ఉద్యోగినులు కూడా ఇబ్బంది పెడితే ఇక మీరు వచ్చేం లాభము ఏం పరిపాలన అందిస్తున్నారు ఇంతవరకు ఒక్క మంత్రి కూడా ఈ బదిలీల మీద మాట్లాడలే ఎందుకు సంఘాలు మాట్లాడతలేవు కేసీఆర్కి ఎందుకు ఊడిగం చేస్తున్నారు మీరు సంఘాలు ఎందుకు మాట్లాడతలేరు అంటే సంఘాల్లో ఉన్న నాయకులంతా సీనియర్లు కాబట్టి వాళ్ళకి వాళ్ళు అనుకున్న ప్లేసెస్ వాళ్ళకి వస్తున్నాయి ఇక దీన్ని అనవసరంగా ఇష్యూ చేస్తే మన ప్లేస్ వేయబోద్దు అని వాళ్ళ భయం మరి ఎందుకు మీరు సంఘాల నాయకులుగా ఎందుకు మీకు ఆ పదవులు మీ సంఘాలని రద్దు చేసుకోండి సో ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకోవాలి స్పందించాలి ఇలాంటి పనికి నిర్ణయాలు తీసుకొని ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయొద్దని కోరుకుంటున్నాం దయచేసి కెమెరామెన్ మోనిద్దీన్తో రఘు తొలి వెలుగు